మెదక్ జిల్లా కొల్చారు మండలంలోని రంగంపేటలో మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై బుధవారం అన్నదాతలు రాస్తారోకో చేశారు. రంగంపేటలో తూకం వేసిన ధాన్యాన్ని ట్రాక్టర్లో తీసుకొస్తే రైస్ మిల్ యజమానులు దించుకోవడం లేదని, దీనికి తోడు లారీల కొరత రైతులను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో రంగంపేట సంగైపేట గ్రామాలకు చెందిన రైతులు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై 6 గంటల పాటు రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రైతులకు టీఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పొర్రె ప్రభాకర్ ఆధ్వర్యంలో టీఎంఆర్పీఎస్ నాయకులు మద్దతు పలికారు. ఈ రాస్తారోకోతో సంగారెడ్డిలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్న ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరిపి రోడ్డుపై నుంచి పక్కకు తీసుకువెళ్లారు. డిప్యూటీ తహసీల్దార్ కిషోర్, గోవర్ధన్ శ్రీహరి ధర్నా జరిగే చోటుకు చేరుకుని సమస్యపై రైతులతో మాట్లాడారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగ రమేష్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద రైస్ మిల్ యజమానులు లారీల కొరత ఉన్నందున ట్రాక్టర్లు తెచ్చిన ధాన్యాన్ని ఖాళీ చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని సూచించారు. అందుకు అధికారులు మిల్లర్లతో చర్చించి ట్రాక్టర్లలో తెచ్చిన ధాన్యం తీసుకునేలా ఒప్పించారు. ఇదిలా ఉండగా కొల్చారం గ్రామానికి చెందిన వరి ధాన్యాన్ని తీసుకున్న తర్వాతనే ఇతర గ్రామాలకు చెందిన ధాన్యాన్ని తీసుకోవాలని బాయిల్డ్ రైస్ మిల్ వద్ద రైతులు నిరసన తెలిపారు. మరి రంగంపేటలో ఉన్నటువంటి రెండు రైస్ మిల్లు, తిరుమల రైస్ మిల్లు అలాగే దుర్గాభవాని రైస్ మిల్లు యాజమాన్యాలు ఇద్దరు కూడా మరి రైతుల పక్షాన మరి మొత్తం టోటల్గా మరి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే లారీలకే అవకాశం ఇస్తూ మరి ట్రాక్టర్లకు అవకాశం ఇవ్వకపోవడం కాంట పెట్టుకోవడానికి విడ్డూరం అది. అంటే రైతులంటే ఇంత చిన్న చూపు లెక్క కనిపిస్తున్నది అన్నట్టు లెక్క. రైతులంటే ఈ దేశానికి అన్నం పెట్టేటటువంటి మరి రైతులు కాబట్టి తక్షణమే మరి అధికారులు స్పందిస్తూ మరి రైతులకు ఖచ్చితంగా న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఎట్లా అంటే ట్రాక్టర్లు 4 రోజులు 3 రోజులు ఉండాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి రైస్ మిల్ల యాజమాన్యాలతో మాట్లాడి ఒక సిస్టంగా మరి ట్రాక్టర్లకు కూడా సీరియల్ ప్రకారము అందించవలసిన అవసరం ఉన్నది. మరి ట్రాక్టర్లు 4-5 రోజులు కూర్చునేటటువంటి సిద్ధం కాదని మేము వ్యతిరేకిస్తున్నాం. ఒకటే రైతుల పక్షాన మేము పోరాటం చేస్తానికి సిద్ధం. మరి సార్ చెప్పండి మీరు ఒక మాట మాకు, ఎందుకంటే ఎక్కడ పోవాలి, తుకపర పొడి ఎటు పోవాలి, మళ్ళీ ఏమన్నామంటే ట్రాక్టర్లు పర్మిషన్ ఇస్తారు, ఆగు ఆగా అని చెప్పి మేము ఆపినాం. వద్దులే మళ్ళీ ఇంకొకటి సార్, ఈ మాట ఇలా చెప్తారు కదా అన్ని సీరియల్ అని, ఈ రైస్ మిల్ కెపాసిటీ ఎక్కువ అంటే 50 లారీలు 500 లారీల గౌరీశంకర్ గీతే మంది ఎందుకంటే ఇది తప్ప వేరే రంగంపేట కూడా ఒకటి తీసుకుంటారు. మరి ఆడ ఇది ఒక్క రోజు మేము ఇట్లా పోయానే ధర్నా చేస్తుంది, మరి 500 అడగరు అడుగుదాం మీద అంత. ఏం చేస్తామంటే దీన్ని రాగు ఇప్పుడు ఎవరెవరికి ఎంతైతే ఇస్తారు కదా, గింత దించుకోవాలని ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు దానికి అది సరిపోదు కదా, 8 గంటలకైతే సరిపోదు కదా, ఆ 1 మిలియన్ సరిపోదు కదా. అయితే మిగతా ఏదైతే అందులో ఉన్నదో ఆ దానిలోకైతే మీరు పంపించి ఏర్పాటు చేయాలి. అయితే మాకేం చెప్పారు సార్ అంటే లారీలు దొరుకుతారు, ట్రాక్టర్లు తెస్తామంటే రైస్ మిల్లు మాకు ట్రాక్టర్లు ఇప్పుడు ఎప్పుడు చెప్తున్నారు 50 అయినాక మాకు చెప్తే మేము ఎప్పుడు ఇంకోటి ఏమైంది సార్ అంటే ఆడ ఏం మాట్లాడినామంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అవును నిన్న మాట్లాడినాము రైస్ మిల్ కూడా చెప్పింది మాకు, మేమందరం మాట్లాడి ఇడవద్దు 4 లాంగ్ లైన్ రాసుకుంటారండి అని చెప్పి మేమందరం ఇక్కడనే ఉన్నాం కొండవాళ్ళకి లైన్ రాసుకొని కూర్చున్నాం. రోడ్డు మీద పెడితే ఇబ్బంది అవుతుంది వద్దు అన్నాం. లేదు మేము కూడా పెట్టేయమంటే పెట్టేస్తాం, డబుల్ లైన్ పెడతాం అదేం పోతుంది. ఇప్పుడు సెక్రటరీ ఉంటుంది సార్, ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇప్పుడు విఆర్ఓస్ లేరు కాబట్టి సెక్రటరీని అపాయింట్ చేశారు వాళ్ళు, దాని ప్రకారం విఆర్ఎస్ ఉంటారు, వాళ్ళందరూ ఏంటంటే ఒక నంబర్ ఇస్తారు, ఆ నంబర్ పిలిచినప్పుడు ఆడెక్కడ